వెల్కమ్ టు భావిక చేశ్విక ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర అండి. చూసారు కదా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాటుకోడి కూర ఫైనల్కి లాస్ట్ అదండి. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అట్లా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకుని దానిలో కావలసినంత వరకు నూనె వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, దాన్ని కూడా తిప్పుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత నాటుకోడి 1 కేజీ అండి, ఇది నీటి కడుక్కొని పెట్టుకున్నాను, దాన్ని వేసుకోవాలన్నమాట. చూసారు కదా దానికి సరిపడా సాల్ట్ కాకుండా గళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఉప్పు వేసుకున్న తర్వాత ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా ఎగరేసుకుంటే మొత్తం కింద దీపా ఇది బాగా కలుస్తుంది. చూసారు కదా అట్లా ప్లేట్ బార్లించుకొని బాగా ఉడికించుకోవాలి. నాటుకోడి కూర బాగా ఉడకాలన్నమాట ఫస్ట్. చూసారు కదా ఇప్పుడే నీళ్ళు ఊరుతున్నాయి. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కూడా కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా బాగా తిప్పుకొని మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. చూసారు కదా ఇట్లా బాగా తిప్పుకోవాలి. అది కూడా ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. నాటుకోడి కదా కొంచెం బాగా ఉడకాలి, ఉడకకపోతే బాగోదు కదా. చూసారు కదా కొంచెం వాటర్ ఎక్కువే పోసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా ఇట్లా వాటర్ పోసుకొని తిప్పుకొని బాగా ప్లేట్ పెట్టుకొని ఉన్న హాఫ్ అన్ అవరు అట్లా సిమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వండి. ఎంత ఉడికితే అంత టేస్ట్ సూపర్గా వస్తుంది. చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా ఫైనల్గా ఇలా వస్తుంది అన్నమాట కర్రీ అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా.